గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో గురుస్వామి కోటికం సుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో 216 కలశములతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం 13వ తేదీన ఈ కలశముల పూజ అంగరంగ వైభవంగా జరుగుతుందని స్వామి తెలిపారు. శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ అయ్యప్ప స్వామివారి నక్షత్రం సందర్భంగా బుధవారం ఘాటంలో సుమారు ఎంతో మంది మాలలేయడం జరిగింది. మాలలేసినాక స్వామివారికి 216 కలశాలు ఊరేగింపు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామిని ఎత్తుకొని పటాలు తీసుకొని శరణకోసతోటి ఊరు మొత్తం మారుమోగిపోయింది. అయ్యప్పంటే సన్నిధానమా, అయ్యప్పంటే బాపట్ల, అయ్యప్పంటే సాక్షాత్తు అయ్యప్పగానే ఊరేగింపేలా అందరూ పాల్గొని దీక్షాపరులు శరణకోతోటి స్వామివారి ఊరేగింపు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరిగింది. మన శివాలయం నుండి అయ్యప్ప స్వామి దేవస్థానం మీదుగా, అక్కడ నుండి పాత బస్ స్టాండ్ నుంచి కన్నికా పరమేశ్వర దేవస్థానం నుండి, అక్కడ నుండి ఎడస్వామి మీదుగా ఆంజనేయస్వామి, ఆంజనేయస్వామి దగ్గర నుండి కోలేరుగుడి, కోలేరుగుడి నుండి మార్కెట్ లో లక్ష్మీ గణపతి దేవస్థానం నుండి సాక్షాత్తు క్షీర భవన నారాయణ స్వామి వారి దేవస్థానం మీదుగా మళ్లీ స్థానిక శివాలయంలో రావడం జరిగింది. ఇవాళ ఊరేగింపు దేవ ఉద్దేశం ఏంటంటే 13 జిల్లాలు కాదు ప్రపంచం వ్యాప్తం కూడా పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యంతో, భోగ భాగ్యంతో ప్రశాంతమైన జీవితం భగవంతుడు ఇవ్వాలని మళ్ళీ ఇవాళ కార్యక్రమం 216 కలశాలతోటి ఊరేగింపు జరిగింది. అయ్యప్పంటే భూతనాథుడు, సదానందుడు, సాక్ష్య రూపుడు, శాంత స్వరూపుడు, కలియుగ దేవుడు, జ్యోతి స్వరూపుడు. ఆ స్వామివారికి అభిషేకాలు ఇలా బ్రహ్మాన జరిగినాయి. స్వామివారికి మట్టమట జలతో చేశాము, తర్వాత పాలతోటి, తర్వాత గంధంతోటి, తర్వాత స్వామివారికి బొట్టేళ్లతోటి స్వామివారికి దిగదుడిచి స్వామివారికి పాలతో అర్చన చేస్తూ గంధాభిషేకము, నెయ్యాభిషేకము, నేనాభిషేకము, ఈభూతాభిషేకము, పంచి వృక్షాలతోటి స్వామివారికి అభిషేకం జరిగింది. మహానుభావుడికి సాక్షాత్ సన్నిధాన శరణ ఏర్ప సంచలనం. అట్లానే స్వామివారి 18 మెట్ల పైన కొలువుండి అయ్యప్ప స్వామి దీక్షించుకుని అందరూ కూడా నేనున్నానని చెప్పిన అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి మహానుభావుడు అయ్యప్ప స్వామి అంటేనే సన్నిధానంలో శరీర మొత్తానికి పంచి పీరుగుతున్న అయ్యప్ప స్వామి శరణం. అట్లాంటి మహానుభావుడు ఇలా శివుడి యొక్క అనుగ్రహంతో కార్తీక మాసంలో ఇలా స్వామివారి ప్రీతి రోజు జరిగింది. అట్లానే ఇలా మధ్యాహ్నం నుంచి ఇలా అన్నదాన కార్యక్రమం అంటే అయ్యప్పలకి ప్రసాదంగా దీక్షాపురులు మొత్తం కూడా శివసాములు, గోవింద సాములు, భవానీలు, అయ్యప్పలు అందరికి దీక్షాపురులు అందరికి కూడా ఇవాళ నుంచి సద్య మొదలు. December 23, 12, 2019 దాకా అంటే 41 రోజు సద్ది కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మనది అని ప్రతి ఒక్కరు భావించి ఈ సద్ది కార్యంలో పాల్గొని సద్ది కార్యక్రమం నిజం చేసి ఈ సద్ది కార్యక్రమం ఉభయదాత మన బాపట్ల స్థానిక మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. ఆయననే ఆయన కుటుంబాన్ని ఎల్లవేళలా కాసి అయ్యప్ప స్వామి అనుగ్రహం వాళ్ళకిచ్చి వారిని మృతుబుద్ధిగా దీవించాలని భగవంతుని కోరుకుంటూ అన్నం సతీ ప్రభావం కోరుకుంటూ ఒక్కసారి మనసు ఆశాకరమైన భగవంతుడు ప్రజలంతా కూడా సల్లంగా ఉండాలి, వరణం సల్లంగా ఉండాలి, దేశం సల్లంగా ఉండాలి, పాటి పడి సల్లంగా ఉండాలి, అందరం బాగుండాలి. స్వామి అయ్యప్ప.
ಮಾತಾಡಲಿ
ఇంటికి ప్రతి కార్యక్రమం వాళ్ళొచ్చిన వాళ్ళొచ్చిన ఏమీ అవ్వదు. ఈ యొక్క ఆశీస్సులు అందరికి ఇవ్వండి, ఈ యొక్క ఆశీస్సులు మాత్రమండి స్వామి శరణ సర్వయ్యప్ప.